హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే పక్కన బెల్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఆల్ అనుస్తుంది, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వచ్చు. ఈరోజు వీడియో వచ్చేసి బేబీ బాడీ మసాజ్ అన్నమాట. నేను మా పాప బాడీ మసాజ్ వచ్చేసి ఇదేం ఆయిల్ని యూజ్ చేస్తాను. పిల్లలకి మసాజ్ చేయడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయన్నమాట. ఈ మసాజ్ కామన్గా అయితే స్నానానికి ముందు చేస్తారు. ఈ మసాజ్ చేసి స్నానం చేస్తే పిల్లలు చాలా రిలీఫ్గా ఉంటారు, అలానే హాయిగా నిద్రపోతారు. నేను మా పాప బాడీ మసాజ్ కోసం ఇదేం నువ్వుల నూనెని యూజ్ చేస్తాను. ప్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది మేము డీమార్ట్లో తెచ్చాము, నాకు తెలిసి ఇది నార్మల్గా సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 151 రూపీస్ పడిందండి మాకు. ఈ ఆయిల్ని కుకింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తుంటారు. నువ్వుల నూనె అనగానే మనకి నార్మల్గా బయట బాటిల్స్లో దొరికేవి కూడా ఉంటాయి, బట్ మనం అవి యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒరిజినల్ అండ్ మనం పిల్లల కోసం సెకండ్ చాయిస్ని ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకోవద్దు. నాకు తెలిసి ఇది బెటర్ ఆయిల్. ఆయిల్ను నేను ఇలా గ్లాస్ జగ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇక ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మసాజ్కి సరిపడినంత ఆయిల్ని తీసుకున్నాను. మసాజ్ కోసం మనం కాళ్ళ మీద బేబీని పడుకోబెట్టుకొని 2 లెగ్ థంబ్ ఫింగర్స్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. మనం కాళ్ళ వైపు బేబీ హెడ్ ఉండేలా పడుకోబెట్టుకోవాలి. పిల్లలు ఒక్కోసారి ఆడుకుంటూ మన కాళ్ళ మీద నుండి కిందకు పడుతుంటారు, సో మనం ఇలా ఒక బ్లాంకెట్ వేసుకోవడం బెటర్ అన్నమాట. ఫస్ట్ మనం ఆయిల్తో వాళ్ళ బాడీకి ఫేస్కి ఉన్న కాటికని తూర్ చేయాలి. నెక్స్ట్ ఇక మనం మసాజ్ని స్టార్ట్ చేసేయాలి. హ్యాండ్స్కి బాడీకి ఆయిల్ అప్లై చేసి బాడీ పార్ట్స్ని స్మూత్గా మసాజ్ చేయాలి. పిల్లలను ఆడిస్తూ మసాజ్ చేస్తే వాళ్ళు మసాజ్ని బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. వాళ్ళు బోన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం వాళ్ళకి చాలా స్మూత్గా మసాజ్ చేయాలి. మసాజ్ ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ చేయాలి. ఆయిల్ మొత్తం బాడీలోకి ఇంకిపోయేలాగా మసాజ్ అనేది చేయాలి. మనం ఎంత బాగా మసాజ్ చేస్తే పిల్లలకు అంత మంచిదండి. ఈ మసాజ్ స్నానానికి ముందు చేయాలి, అలానే మనం ఈవినింగ్ టైంలో కూడా బేబీకి ఒక 3-4 మంత్స్ వచ్చే వరకు ఈవినింగ్ టైంలో కూడా మసాజ్ చేస్తే చాలా మంచిది. పిల్లలకు మసాజ్ చేసిన తర్వాతకి స్నానం పోస్తే ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా హాయిగా నిద్రపోతారు. నేను ఈ వీడియో చూపించే ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ అండి. బేబీ యొక్క ప్రతి ఒక్క పార్ట్ మనం మసాజ్ కంపల్సరీగా చేయాలి. మీరు ఈ వీడియోలో నేను చేసిన మసాజ్ ఏ స్టెప్ మిస్ అవ్వకూడదు. అన్నీ చేస్తే మీ బేబీ చాలా బాగా ఉంటుంది. బేబీ అరిచేతులు అరికాళ్ళతో సహా మొత్తం బాడీ మొత్తం చేయాలి మసాజ్. మనం ఎంత స్మూత్గా అయితే మసాజ్ చేస్తామో పిల్లలకి అంత హాయిగా ఉంటుంది, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పాలు పట్టాక బేబీకి మసాజ్ చేయకూడదు. మసాజ్ చేశాకే పాలు పట్టి తర్వాతకి బేబీకి స్నానం చేయించాలి. జనరల్గా పిల్లలు పాలు తాగుతారు, పడుకుంటారు. ఈ మసాజ్ చేయడం వల్ల వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపిస్తుందన్నమాట, వాళ్ళ బాడీ ఎక్సర్సైజ్ చేస్తుందన్నమాట. అందుకే మనం ఈ మసాజ్ కంపల్సరీ డైలీ చేయాలి. బేబీ బాడీ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా అస్సలు పట్టుకోకూడదు, జస్ట్ నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళకి పుష్ చేయడానికి అంత బలం కూడా ఏముండదు కాబట్టి మనం నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ బోన్స్ చాలా పల్చగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి మనం చాలా కేర్గా మర్దన చేయాలి. కాళ్ళను ఇలా స్ట్రెయిట్గా పట్టుకొని మర్దన చేస్తే వాళ్ళకి కాళ్ళు స్ట్రెయిట్గా వస్తాయన్నమాట. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు ప్రతి స్టెప్ తెలుస్తుంది.
వెనుకకి ఇలా పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి కొంచెం సున్నితంగా ఉంటాయి, అందుకని చిన్నగా వెనుకకి పట్టుకోవాలి, జాగ్రత్తగా మసాజ్ చేయాలి. ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ వాచింగ్ మై ఛానల్.